అంతరంగాలు అనంత మానస చదరంగాలు మేడం మీ మదర్ బాత్రూమ్ నుంచి వస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు త్వరగా రండి మేడం ఎవరు అమ్మా నేను ఎంత చెప్పినా ఆవిడ రెస్ట్ తీసుకుంటున్నట్లేదు ఏదో ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అదర్వైజ్ షీ వుడ్ హావ్ రికవర్డ్ బై నౌ అసలు ఏం జరిగింది డాక్టర్ బాత్రూమ్ లో చేస్తూ పడిపోయారంట బహుశా కాలు స్లిప్ అయిందేమో ఎనీవే దెబ్బలేమీ తగలలేదు కాకపోతే షాక్ మూలంగానేమో షీ హాస్ లాస్ట్ కాన్షియస్నెస్ ఎనీవే ఇంజెక్షన్ చేశాను కొద్దిసేపట్లో మెలకు వస్తుంది నథింగ్ టు వరీ నే వెళ్ళగానే నర్సును పంపుతాను జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఎప్పుడూ ఒంటరిగా వదలొద్దు చూడమ్మా నువ్వేం బాధపడకు హర్ కండిషన్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ కాకపోతే రెస్ట్ కావాలంతే జస్ట్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్ ఎక్కువ ఆవేశపడకుండా చూడు షీ విల్ బి ఆల్ రైట్ ఇన్ ఎ ఫ్యూ డేస్ ఓకే వస్తాను బి బ్రేవ్ నువ్వనుకున్నట్లే జరుగుతాయి హాయిగా కొంచెంసేపు నిద్రపో నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను ఇంకేమన్నా చెప్పాలనుకుంటే తర్వాత చెప్పొచ్చులేమ్మా నా మాట విని హాయిగా నిద్రపో మా అమ్మవి కదూ ఏంటమ్మా ఏం కావాలి ఏంటిది మొన్న నువ్వు రాసిందా ఇందులో ఏముంది నా ప్రాణంలో ప్రాణమైన పద్మినికి ప్రేమతో అమ్మా ఇందులోని ఉత్తరాన్ని నీ పెళ్ళైన రోజున మాత్రమే తీసి చదువు అంతవరకు ఈ కవర్ తెరవద్దు
నిద్రపోయాడా? ఇప్పుడే కొనుకు తీసారమ్మా. సరే అయితే నువ్వు వెళ్ళు. ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదమ్మా. అసలు ఈ కుటుంబం ఎలాంటిది? సమాజంలో పరంధామ గారికి ఎంత పేరు. ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా పైన చూస్తున్న పరంధామ గారు ఎంతగా కుమిలిపోతున్నారు. ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయాయని అలా ముండపోపి మొహం పెట్టు కూర్చున్నారు. అది కాదమ్మా, ఆనందని ఇలా పోలీసులు అరెస్ట్ చేయటం. చేస్తే ఏమైంది? ఆ మాటకొస్తే ఈ రోజుల్లో అరెస్ట్ కాందెవరు? దాని గురించి మీరు తెగ ఫీల్ అయిపోనవసరం లేదు. జరిగింది ఏదో జరిగింది, లెట్ అస్ ఫర్గెట్ ద హోల్ థింగ్. అది కాదమ్మా, మన ఇంటి పరువు. ఈ విషయాన్ని మీకు ఇంతకు ముందు లక్ష సార్లు చెప్పాను, పదే పదే మనిల్లు మనిల్లు అనకండి. పోతే గీతే మా ఇంటి పరువు పోయిందంతే. అవును, మీరు అంతగా బాధపడిపోనవసరం లేదు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఈ మొసలి కన్నీళ్లు పెట్టుకోవద్దు ప్రియాంక. అవును, అసలు ఇదంతా ఎందుకు జరిగింది? మీ మూలంగానే జరిగింది ప్రియాంక. Yes, all this happened only because of you. ఏంటో మనం మాట్లాడేది పచ్చి నిజం. అసలు ఆనందకి ఇటువంటి పనులు చేయాల్సిన అవసరం ఏముంది? ఇంత గొప్పని తల్లుడు డబ్బు కోసం అంత కక్కుర్ తెందుకు పడాల్సి వచ్చింది. మా వాటా ఏదో మాకు రాసిచ్చుంటే ఈ గొడవ అసలు వచ్చుండేది కాదు కదా. ఎప్పటికప్పుడు ఆనంద్ డబ్బు కావాలని గొడవ పెట్టడం, మీ ఆఫీస్ వాళ్ళు లేదని చెప్పడం మూలంగానే ఇదంతా జరిగింది. అసలు అతని చెడుదారులు పట్టేలా చేసింది మీరు ప్రియాంక. Yes, అక్షరాల మీరే. డబ్బు కోసం అతను ఏమైనా చేస్తాడని మీకు తెలుసు, అందుకే అతనికి అదే అందకుండా చేశారు. ఆ గెస్ట్ హౌస్ లో అతను ఏం చేస్తున్నా చూసి చూడనట్లు ఊరుకున్నారు. అతను అన్ని రకాలుగా నాశనం అవడమే మీకు కావాలి ప్రియాంక. ఇప్పుడు అంతా జరిగిపోయాక ఈ ఇంటి పరువు గంగలో కలిసాక ఇప్పుడు తాపీగా బాధ నటిస్తున్నారు. నటన? Yes, you are acting. అసలు మా ఆస్తి మాకు రాసి చేయమని ఎన్ని రోజులుగా అడుగుతున్నావు, ఆ పని ఎందుకు చేయలేదు? ఇప్పుడైనా ఎందుకు చేయరు ప్రియాంక? అది అది ఎందుకలా నీళ్లు నవ్వుతారు? నాకంతా తెలుసు, ఏవో వంకలు పెట్టుకుని ఈ ఆస్తి మాకు దక్కకుండా చేయాలనే మీ ఉద్దేశం. ఇదంతా మీరు మీ వాళ్ళు అనుభవించాలని మీ ఆశ. నేను ఆనంద్ అన్ని రకాలుగా పత్రమే పోవడమే మీకు కావాలి. అప్పుడు మీకు ఏ అడ్డు ఉండదు, మొత్తం ఆస్తి అంతా మీరే మింగేయొచ్చు. Yes, this is the truth. మీ నిజస్వరూపం నాకు ఎప్పుడో తెలుసు. ఆ దొంగేడుపులు నా దగ్గర పనిచేయవు. ఇవాళ నా మాటలే చూశారు, రేపటి నుంచి నా చేతలు చూస్తారు. మా ఆస్తంతా మీరు కాజేయాలని చూస్తుంటే మేం కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంటామనుకోవద్దు. అసలు అటువంటి ఆశ్రయం పెట్టుకోవద్దు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సిట్ క్వైట్. ఈ ఆస్తి మాకెలా దక్కదో నేను చూస్తాను. Yes, చూస్తాను. అనంతమానస చదరంగాలు అంతియరగని ఆలోచనల సాగరాలు సుఖమెక్కడిది. నడి సంద్రంలోని నావకు నడిచేదారెక్కడిది. సుడి గుండల్లో చిక్కుకున్నాక సుఖమెక్కడిది. నడి సంద్రంలోని నావకు నడిచే అంతరంగాల్లోని అగ్ని
గతికి అంతమనేది ఎక్కడిది జీవన్ ఋతులుగా మారడం తప్ప వేరే దారేది తెలిసి తప్పులు చేసినదెవరు విధి ఆటలో పావులే అందరూ విధి ఆటలో పావులే అందరూ అంతరంగాలు అనంత మానస సదరంగాలు అంతే ఎరగని ఆలోచనల సాగరాలు ఇవి మది నదిలో నలిగే భావతరంగాలు బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు అలా అడవాడు పడకండి ఈ విషయం ఆవిడ తెలియకూడదు ఐ నో బట్ వేర్ ఇస్ ద పేషెంట్ పేషెంట్ ఎక్కడా 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 పేషెంట్ అక్కడ ఎందుకుంటుందండి ఆ బెడ్రూమ్లో ఉంది వెళ్ళి చూడండి ఓకే కానీ ఓ ముఖ్య విషయం చెప్పండి నేను పేషెంట్తో చాలా పర్సనల్గా మాట్లాడాలి ఆ సమయంలో లోపల ఎవరు ఉండకూడదు కాబట్టి మీరు బయట ఉండండి ఇదేం వైద్యం అండి ఇది కొత్త వైద్యం లేండి జింబాబ్వే దేశంలో మొన్నే కనిపెట్టారు నౌ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ జింబాబ్వే వైద్యమా ఇదేం వైద్యము ఎవరండి మీరు ఏంటలా తోసుకుంటూ వచ్చేస్తున్నారు చూడు బాబు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే పిలు నీకేమన్నా పిచ్చా ఈ ఇంట్లో ఏకైక పెద్ద మనిషిని నేనే ఏం కావాలో చెప్పు నేను పిచ్చివాడిని కాదనాయనా పిచ్చి కుదిర్చేవాడిని ఇంతకీ మీకేం కావాలి ఇందాక మా హాస్పిటల్ తాలూకు పిచ్చోడొకడు డాక్టర్ని కొట్టి ఆయన బట్టలు కిట్టు అన్నీ తీసుకుని వ్యాన్లో నుంచి తప్పించుకుని పారిపోయాడు ఈ ఫ్లాట్స్లోకి రావడం చూసి వెతుక్కుంటూ వచ్చాం ఇక్కడికి ఏమైనా వచ్చాడా ఇందాక నేను మెట్లు దిగుతుంటే ఓ మనిషి అడవడు పడిపోతూ మెట్లు ఎక్కుతూ వస్తున్నాడు ఎవరంటే తను డాక్టర్నని చెప్పాడు ఆహా వెదకపోయిన తీగ ఖాళీ తగిలిందన్న ఆనందంతో మా ఇంట్లో పేషెంట్ ఉంది చూద్దాం నన్నంటూ తీసుకొచ్చాను అయితే ఇకనే అతనే ఆ పిచ్చోడు ఆ పిచ్చోడు నీ కొంప ముంచుతాడు ఓరి దేవుడోయ్ ఈ పిచ్చత్తని నాకు అప్పగించి మా ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడేమో చింతకాయలు మామిడికాయలు తింటూ నా కొంప ముంచింది ఆవిడ చాలదన్నట్టు ఈ రెండో పిచ్చాడు ఎక్కడ తగులుకున్నాడు నాకు ఇంతకీ అతను ఎక్కడున్నాడో చెప్పు పేషెంట్ను పర్సనల్గా పరీక్షిస్తానంటూ ఆ గదిలో చూడాడు ఇదేంటి తలుపులు మూసున్నాయి ఏదో జింబాబ్వే వైద్యం చేస్తానంటూ తలుపులు మూసి చచ్చాడు ఇదేంటి ఎవరూ లేరు అదిగో అక్కడ అయ్య బాబోయ్ కొంప మునిగింది ఇప్పుడు ఏంటి దారి ఆ పిచ్చిది ఇలా పారిపోయిందని తెలిస్తే మా లోన నాకు విడాకులు ఇచ్చేసినా ఇచ్చేస్తుంది ఒక్క ప్యాంటు పీసు కూడా నోచుకోనివ్వండి రేపు లోన నన్ను వదిలేస్తే రోడ్డు మీద పడి అడుక్కు తినాలి మేము త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాం దొరికితే గనక ఆమెని మీ ఇంటికి పంపిస్తాంలే మీ పెండాకూడు ఇంకా వాళ్ళేం దొరుకుతారు నన్ను కూడా మీతో పాటు తీసుకోండి అందరం ఆ మెంటల్ హాస్పిటల్ పడి అఘోరిద్దాం
ఇప్పుడే తెలిస్తే నన్ను నా లోన ఎలాగూ బతకనేవదు. ఇదిగో మిమ్మల్ని నేను వస్తున్నాను. ఇది మీ దగ్గర ఉన్నంత కాలం నేను మీ దగ్గర ఉన్నట్టే. ఇది నా ప్రేమకు చిహ్నం. ఇది మీ దగ్గర ఉన్నంత కాలం నేను మీ దగ్గర ఉన్నట్టే. ఇది నా ప్రేమకు చిహ్నం. ఇది మీ దగ్గర ఉన్నంత కాలం నేను మీ దగ్గర ఉన్నట్టే. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు. అదేటమ్మా నా దగ్గర దాస్తావెందుకు? మొగుడు మరో ఆడదానితో లేచిపోతే ఎట్టా ఉంటుందో నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలీదు. మీనాక్షి నన్ను విసిగించొద్దు, కాసేపు ఒంటరిగా వదిలే. మీ ఆయన ఎలాగో నేను ఒంటరిదాన్ని చేసి వదిలేశాడు, నేను కూడా వదిలేస్తే నువ్వేమైపోతావు? మీనాక్షి అవునమ్మా, అది అయ్యగారికి దగ్గరైపోతుందని ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? కీలెరిగి వాత పెట్టాలి, దాని పీడ వదిలించుకోవాలి. అయినా నీకు ఇదంతా ఎందుకు? అసలు దయ్యగారు ఆఫీస్లో ఉండటం వల్లే ఇదంతా జరుగుతుంది. దాన్ని అక్కడి నుంచి తరిమేస్తే సరే? తరిగేయడవా? అవునమ్మా, ఇప్పుడు అదే దారి. అది అక్కడ లేకుండా చూసుకుంటే చాలు, ఇక ఈ కాపురానికి ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు చూస్తూ ఉండు. ఇలాంటి పనులకి నేను పెట్టింది పేరు. ఊళ్ళో కూలిపోతున్న ఎందుకు కాపురాలను నేను ఇట్టే బాగా చేశాను. కర్ర విరక్కుండా పాము బతక్కుండా ఆ పద్మిని రాక్షసిని ఆఫీస్ నుంచి బయటికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఇక దాని గురించి ఆలోచించడం మానే, హాయిగా నిద్రపో. అది అసలిక కనిపించకుండా చేసే పూచి నాది. ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను. నీ కాపురం ఇలా కూలిపోతుంటే చూస్తూ ఊరుకుంటానా? అసలే నాకు విశ్వాసం చాలా ఎక్కువ. తిమ్మిని బమ్మి చేస్తాను, బమ్మిని తిమ్మి చేస్తాను. అసలు ఆ రాకాసి అక్కడ లేకుండా చేస్తాము.